హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హ్యాబ్ మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణులకు సంబంధించిన బ్యాంకింగ్ మరియు స్కీమ్ వైజ్ లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సో మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ గూగుల్ సర్చ్లో అకౌంటింగ్ ఆన్లైన్ అని మీరు ఎంట్రీ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ అకౌంటింగ్ ఆన్లైన్ డాట్ గౌ డాట్ ఇన్ అని ఒక అఫీషియల్ పేజ్ అయితే ఏర్పడింది సో దీన్ని పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఇది ఒక వెబ్సైట్ సో ఇది ప్రతి గ్రామానికి సంబంధించిన అకౌంటింగ్ లిస్ట్ అయితే డే వైజ్ అండ్ మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది సో మీలో ఎవరైనా సో మీ గ్రామానికి సంబంధించిన స్కీమ్ వైజ్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు మొదటగా అకౌంటింగ్ ఎంట్రీ వైజ్ రిపోర్ట్ అని ఇది ఉంది ఇక్కడ సింబల్ ప్లేస్ పైన మీరు చేసిగా ప్రెస్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ చూడండి బ్యాంక్ అండ్ స్కీమ్ వైజ్ లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంది సో మనం దీన్ని ప్రెస్ చేయగానే ఒక కొత్తగా ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది సో మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి అనుకుంటున్నామో ఆ ఫైనాన్షియల్ ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మన యొక్క ఆంధ్రప్రదేశ్ను సెలెక్ట్ చేయాలి ఇక్కడ అకౌంటింగ్ ఎంటిటీ బై అంటే మనం డిస్టిక్ వైజ్ చూసుకోవచ్చు ఇంటర్మీడియట్ పంచాయతీ అంటే లైక్ మండలాల వైజ్ కూడా మనం చూసుకోవచ్చు అదేవిధంగా విలేజ్ పంచాయతీ సో ప్రతి ఒక్కరికి కూడా మనం విలేజ్ పంచాయతీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సో విలేజ్ పంచాయతీని నేను ప్రయత్నిస్తున్నాను మనం ఏ డిస్టిక్ కిందికి వస్తామో ఆ డిస్టిక్ పేరు అదేవిధంగా ఏ బ్లాక్ అంటే మండల్ కిందికి వస్తామో ఆ మండలి యొక్క పేరు సెలెక్ట్ చేసుకొని తర్వాత ఆ గ్రామాన్ని పేరు ఎంట్రీ చేసి ఇక్కడ బ్యాంక్ వైజ్ అయితే బ్యాంక్ వైజు అండ్ స్కీమ్ వైజ్ అయితే స్కీమ్ వైజ్ సో మనం ఇప్పుడు బ్యాంక్ వైజ్ లిస్ట్ చూసినట్టయితే స్కీమ్ అయితే ఓన్లీ ఒకటే వస్తుందండి బ్యాంక్ వైజ్ సెలెక్ట్ చేసుకుంటే బ్యాంకుకి సంబంధించిన అన్ని లిస్ట్ అయితే మన దగ్గరికి రావడం చూసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా వెరిఫై చేయడం కోసం ఈ కోడ్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది కాబట్టి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఈ యొక్క కోడ్ని ఎంట్రీ చేసి ఇక్కడ వ్యూ రిపోర్ట్స్ అన్ని ప్రెస్ చేయగానే మనకు ఒక కొత్తగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ నేమ్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ సం దీనికి సంబంధించి అండ్ ఎక్కడ బ్రాంచ్ ఏ డిస్టిక్లో అంటే ఏ ఏ ప్రాంతంలో ఉంది అనే దానికి అనంతపురు సంబంధించిన బ్రాంచ్ సో దాని యొక్క అకౌంటింగ్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో బ్యాంక్ ఆఫ్ అకౌంటింగ్ సో దానికి వచ్చినటువంటి స్కీమ్ ఏంటి అంటే బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ అని ఒక స్కీమ్ ద్వారా అయితే వీళ్ళకు ఈ అకౌంట్లోకి డబ్బులు అయితే యాడ్ అవ్వడం జరిగింది సో మీరు ఈ విధంగా ప్రతి గ్రామాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి గ్రామాలకు సంబంధించి రిపోర్ట్ కూడా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్